వన్ చైల్డ్ లవ్, భగ్న ప్రేమ, యువ ఐఏఎస్ అధికారి మరణానికి ఇవే కారణమా? బెంగళూరులో అనుమానాస్పద స్థితిలో మరణించిన ఐఏఎస్ అధికారి డీకే రవి తన బ్యాచ్మేట్ ప్రేమను పొందలేకే ఆత్మహత్య చేసుకున్నారా? పోలీసులు వెల్లడించిన ఆధారాలను బట్టి చూస్తే ఈ వాదన నిజమే అనిపిస్తోంది. రవి వ్యక్తిత్వాన్ని దెబ్బతీయడానికి కుట్ర జరుగుతుందనే ఆరోపణలు వస్తున్నా మహిళా ఐఏఎస్ అధికారి పోలీసులకు ఇచ్చిన లేఖల్లోని సారాంశాన్ని బట్టి ఆమె ప్రేమ కోసం రవి తప్పించిపోయేవారని తెలుస్తోంది. పెళ్లికి ముందు నుంచే ఆమెను అమితంగా ఆరాధించారు. ఇక ఆమె ఎప్పటికీ దక్కదని తెలిసే ఆత్మహత్యకు పాల్పడారన్నది ఆ మహిళ వాదన. మరోవైపు మాఫియాను ధైర్యంగా ఎదుర్కొన్న రవి ఆత్మహత్య చేసుకునేటంత పిరికివాడు కాదని అతని కుటుంబ సభ్యులు చెప్తున్నారు. ఆయనకు ఒక ఎమ్మెల్యే నుంచి బెదిరింపు కాల్ వచ్చిందని, ఇంకా అనేక మంది బెదిరించినా ధైర్యంగా విధులు నిర్వర్తించారని వారు గుర్తు చేస్తున్నారు. రవిది హత్యనని వారు బలంగా నమ్ముతున్నారు. ఇంతకీ ఇది హత్య, ఆత్మహత్య అనేది ఇంకా మిస్టరీగానే ఉంది. రవితో తనకు చిరకాల పరిచయం ఉందని ఆ మహిళా అధికారి చెప్తున్నారు. తామిద్దరం 2009 బ్యాచ్ కు శిక్షణ పొందామని ఆమె తెలియజేశారు. తన భర్తకు కూడా రవి పరిచయమని వివరించారు. రవి సొంత జిల్లాలో తనకు పోస్టింగ్ రావడం వల్ల తరచూ ఫోన్ చేసేవాడని తెలియజేశారు. ఐఏఎస్ పరీక్షకు హాజరయ్యే విద్యార్థుల కోసం రవి శిక్షణ ఇచ్చేవారని, తనను ఎకనామిక్స్ బోధించాలని కోరడంతో అనేకసార్లు భర్తతో కలిసి వెళ్లి పిల్లలకు పాఠాలు చెప్పానని వివరించారు. ఒకసారి తన భర్తతో కలిసి కోలారు వెళ్లినప్పుడు రవి ఓ అవసరం నిమిత్తం తమను 10 లక్షల రూపాయలు అప్పు అడిగారని తెలిపారు. తాము ఆ డబ్బు ఇచ్చామని తెలియజేశారు. ఆ తర్వాత మరికొంత డబ్బు కావాలని అడిగినా ఇవ్వలేదని పేర్కొన్నారు. 100 ఎకరాల స్థలాన్ని సమకూర్చుకోవడానికి ప్రయత్నిస్తున్నట్టు రవి చెప్పారనేది ఆమె కథనం. తర్వాత ఆమె ఆయన వాణిజ్య శాఖకు బదిలీ అయ్యారని, ఆ శాఖ గురించి తరచూ ఫోన్ చేసి మాట్లాడేవారని తెలిపారు. క్రమంగా అతని మాట తీరులో, ప్రవర్తనలో తేడా వచ్చిందని, ఈ విషయాన్ని తన భర్తతో చెప్పానని తెలియజేశారు. అంత సీరియస్ గా తీసుకోవద్దు, అతన్ని పట్టించుకోవడం మానేయమని తన భర్త సలహా ఇచ్చారని ఆమె వివరించారు. రవితో తనకు ఉన్న పరిచయం గురించి ఆమె తెలిపిన వివరాలు ఎంతవరకు వాస్తవమనే దానిపై భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి. డీకే రవి మరణించిన విషయం తెలిసి ఆయన బ్యాచ్మేట్ అయిన మహిళా అధికారి ఓ రాతపూర్వక స్టేట్మెంట్ విడుదల చేశారు. ఇది ఎవరికి సంబంధిస్తే వారికి అంటూ లేఖను ప్రారంభించారు. రవి మరణించిన విషయం సాయంత్రం వేళ తన పీఏ ద్వారా తెలిసిందన్నారు. రవి మరణించిన మార్చి 16న తనకు ఓ సుదీర్ఘమైన మెసేజ్ వచ్చిందని అందులో పేర్కొన్నారు. తాను డ్యూటీకి వెళ్లే హడావిడిలో ఉన్నప్పుడు ఆ మెసేజ్ వచ్చిందని తెలియజేశారు. ఉదయం 9:50 వాట్సాప్లో వచ్చిన మెసేజ్లో రవి ఆత్మహత్య చేసుకోబోతున్నట్టు అర్థమవుతుంది. ఇది నీకు చివరి మెసేజ్. ఈ అనుమానాలు తీర్చడానికి దీన్ని పంపుతున్నాను. నేను స్వార్థపరుడిని కాదు, అబద్ధాలు ఆడను అనే సందేశం అందులో ఉంది. నేను లక్ష్య సాధన కోసం, విజయాలు సాధించడం కోసం శ్రమించాను. పేద గ్రామీణ నేపథ్యం నుంచి వచ్చిన నేను ఒక లెజెండ్ గా బతికాను. నిన్ను ప్రేమించినప్పుడు వేరే అమ్మాయిని ఎందుకు పెళ్లి చేసుకున్నావని అడిగావు. నిజమే, నేను తప్పు చేశానని రవి పేర్కొన్నట్టు వాట్సాప్ మెసేజ్ చెప్తోంది. తన మరణ వార్త తెలిసి తరువాత తన మృతదేహాన్ని హత్తుకొని ముద్దు పెట్టుకోమని రవి కోరినట్టు మెసేజ్లో ఉంది. రవి మృతిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. నవీన్, రవి మృతిపై ఎలాంటి వాదనలు వినిపిస్తున్నాయి? తోటి ఐఏఎస్లు ఎలాంటి వివరాలు వెల్లడించారు? అంటే కరోనా దీనికి సంబంధించి ఒక మన TV5 ఒక ఎక్స్క్లూజివ్ గా ఇది సంపాదించి ఒక డాక్యుమెంట్స్ అని చెప్పొచ్చు. అంటే ఈ ఒక మహిళా ఐఏఎస్ అధికారిని ఎవరుందో ఆమె ఈ స్టేట్మెంట్ ఒక CID అధికారుల ముందర హాజరుపరిచింది. అంటే ఒక రిటర్న్ స్టేట్మెంట్ కూడా ఆమె కూడా ఇచ్చింది. దాంట్లో ఈ వాట్సాప్ లో ఇది చాట్స్ కన్వర్జేషన్స్ కూడా TV5 కి సంపాదించడంలో ఇది చేసింది. అంటే దీనికి ఈ మృతిపై అంటే కొన్ని అనుమానాలు కూడా ఉన్నాయి. అంటే ఈమె చెప్పేది ఎంత నిజము అనేది కూడా తెలుస్తుంది. అంటే ఈ రవి ఒక వైపు ఇది చాట్స్ మళ్ళీ ఇవన్నీ చూస్తుంటే ఆమె స్టేట్మెంట్ ని వెరిఫై చేస్తున్నప్పుడు ఎక్కడో ఒక డిగ్రీ తన ఐఏఎస్ ఆఫీసర్ రవి ఆత్మహత్య చేసుకున్నాడు అనేది కూడా తెలుస్తుంది. అంటే దీనికి సంబంధించి పోస్ట్ మార్టం రిపోర్ట్ లో కూడా ఎలాంటి ఎక్స్టర్నల్ ఇంజురీస్ లేవు, తను ఉరి వేసుకొని చనిపోయినాడని కూడా ఒక పోస్ట్ మార్టం రిపోర్ట్ లో కూడా అదే మెన్షన్ చేశారు. అండ్ అంటే దీనికి సంబంధించి ఎక్కడో ఈ రవి మృతికి ఒక ఈ ప్రేమే ఒక కారణం అనేది కూడా తెలుస్తుంది. అంటే ఇతను ఈ మొత్తం ఈ వాట్సాప్ కాన్వర్జేషన్స్ ఏమున్నాయి అవే మనం చూసినప్పుడు క్లియర్ గా తెలుస్తుంది. అంటే ఇతను కూడా ఒక మహిళా ఐఏఎస్ అధికారిని ఒక ప్రేమిస్తుంటాడు. అంటే ఒక ఫ్రెండ్షిప్ గా అది లవ్ టర్న్ అవుతుంది. మళ్ళీ ఆమె కూడా అది నిరాకరించి ఆమె భర్తతో కూడా అంటే ఇన్ఫార్మ్ చేస్తుంది, ఇలా రవి కొంచెం
బిహేవియర్ చాలా చెడ్డగా ఉంది, అతను మారాడు అనేది కూడా. మళ్ళీ వాళ్ళ భర్త కూడా వీళ్ళ ఇదే రవితో అంటే ఈ ప్రేమ విషయం ముందు అతను వాని దగ్గర కూడా బాగానే ఉంటాడు. అంటే వాళ్ళిద్దరు కూడా ఒక క్లోజ్, ఒక ఫ్యామిలీ క్లోజ్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ లాగే ఉంటారు. అంటే ఈ రవి పోస్టింగ్ పోయినప్పుడు కూడా ఎక్కడ పోస్టింగ్ అవుతారో అక్కడంతా వీళ్ళు కలిసి ఒక పేద పేద పిల్లలకి స్కూల్ కు వెళ్ళి లెక్చరర్స్ కూడా లెక్చర్ కూడా ఇస్తుంటారు కరుణ. రైట్, థ్యాంక్ యూ నవీన్.